కళను కలిగి మక్కువ చూపే వారు కొందరైతే ఉద్యోగ వ్యాపారాలను రాణించాలనుకునే వారు మరికొందరు ఇష్టమైన రంగాన్ని ఎంచుకున్నప్పుడు ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళను స్వీకరించేందుకైనా యువత ముందుంటుంది. పట్టుదలే ఆయుధంగా విజయం సొంతం చేసుకుంటుంది. ఇదే రీతిలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన గుండాచారి శ్రీనివాసాచారి వారసత్వంగా వచ్చిన వృత్తిలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అరుదైన కళాఖండాలకు ప్రాణం పోస్తున్నారు. శ్రీనివాసాచారి పూర్వీకుల స్వస్థలం కర్ణాటకలోని కామిని హాల్ గ్రామం. మన దేశం బ్రిటిష్ వారి ఏలుబడిలోకి రాకముందు నుంచి స్వర్ణకారి వృత్తిలో కొనసాగుతున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలకు రకరకాల వస్తువుల్ని రూపొందించారు. కాలక్రమంలో కర్నూలు జిల్లా ఆదోనిలో స్థిరపడ్డారు. చారి సోదరుల తండ్రి రంగన్నాచారి సైతం దశాబ్దాలుగా ఈ రంగంలో ప్రత్యేకత చాటుకున్నారు. ఈ పని గురించి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించామంటే అనుకుంటారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, తర్వాత పెద్ద పెద్ద జాబ్ ఎంప్లాయీస్ అని. కానీ దీంట్లో ఉన్న కళ, దీంట్లో ఉన్న నైపుణ్యము చాలా మంచిదండి. ఎందుకంటే ఈరోజు మేము ఒక వస్తువు చేస్తే ఒకరోజు, రెండు రోజులు, ఒక 50 సంవత్సరాలు కుట్టచ్చు. కానీ ఈ కళను మేము తయారు చేసామంటే దాదాపుగా ఒక 300 సంవత్సరాల వరకు ఇలాగే గుర్తింపు ఉంటుంది. మన గుర్తింపులు అలాగే ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయ ఉన్నారు అనేది ఒక గుర్తింపు కావాలంటే హంపీలో వెళ్ళేసాము గుర్తుపడతాం. తిరుపతిలో 3000 సంవత్సరాల దేవస్థానం అది. అంటే అప్పట్లో చేసిన విగ్రహం ఇప్పటికీ ఉందంటే ఒక కళ నుంచేనే ఉందని నేను ఒక అనుకుంటున్నాను. పెద్దల నుంచి వచ్చిన విద్యనే వృత్తిగా ఎంచుకున్న ఈ యువకులు వివిధ లోహాలతో విగ్రహాలు చేయడం నేర్చుకున్నారు. వైవిధ్యమైన బొమ్మల్ని రూపొందించడంలో నైపుణ్యం సాధించారు. చారి సోదరులు చిన్నతనం నుంచి తండ్రి దగ్గర స్వర్ణకారి వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. రైల్వేలో ఉద్యోగం వచ్చిన శ్రీనివాసాచారి కుల వృత్తిని నమ్ముకున్నాడు. తమ్ముడు గుండాచారితో కలిసి అరుదైన శిల్పాలకు ప్రాణం పోశాడు. పంచలోహ విగ్రహాలు, వెండి రథాలు, శిల్ప కవచాలు, ఆలయాలకు బంగారు వెండి తలుపులు, లోగిళ్లు, ఏనుగులు, గుర్రాలు, ఊయలు తయారు చేయడంలో ప్రావీణ్యం సంపాదించారు. మేము వెండి రథాలు, బంగారు మంటపాలు, వెండి డోర్లు, మంత్రాలయంలో బంగారు రథము, వెండి ఏనుగు, ఏనుగు మీద అంబారి, ఉయ్యాల అలాంటి కొన్ని కొన్ని బంగారు సామాన్లు, వెండి సామాన్లు దాదాపు చేసామండి. దాదాపుగా 20 శాఖ మఠాలు, మంత్రాలయం 20 శాఖ మఠాల్లో మేము పని చేశాము. చంద్రబాబు నాయుడు గారికి అమరావతి ముద్ర విగ్రహం చేయించాము. అమరావతిలో కొన్ని కళలు చేయాలని చెప్పారు, మాట ఇచ్చాను మాకు. ప్రతిభ ఉంటే ప్రచారంతో పని లేదు. ఈ అన్నదమ్ముల నైపుణ్యమే అనేక అవకాశాలు అందిస్తోంది. దేశ విదేశాల్లో అరుదైన శిల్పాలను రూపొందిస్తున్న గుండాచారి శ్రీనివాసాచారి దేశంతో పాటు సింగపూర్, మలేషియా, అమెరికా, న్యూజిలాండ్ తదితర దేశాల్లోని ఆలయాలకు విలువైన సామగ్రి అందించారు. ఈ వర్క్లో మేము దాదాపు అంటే 9 రాష్ట్రాలు రాణించాము. 9 రాష్ట్రాలే కాదు, సింగపూర్, మలేషియా, అమెరికా మరియు న్యూజిలాండ్, చికాగో ఇలాంటి ఇతరత్ర దేశాల్లో కూడా చేశాము ఈ వర్క్లో. ఈ వర్క్ నుంచి మేము చాలా అవార్డులు కూడా తీసుకున్నాము. తండ్రి పేరు మీద రంగన్నాచారి ట్రస్ట్ను ఏర్పాటు చేసిన చారి సోదరులు ఔత్సాహిక కళాకారులకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఆదరణ తప్పుతున్న కళపై యువతకు ఆసక్తి పెంచుతున్నారు. చక్కని కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. మా నుంచి అంతరించిపోకుండా ఇంకా ఫ్యూచర్లో చాలా మంది యూత్కు ఈ యొక్క వర్క్ను నేర్పించాలని చెప్పి మేము రంగన్నాచారి ట్రస్ట్ అని చెప్పి ఒక దీన్ని ఓపెన్ చేశాము. అందులో చాలా మంది యువకులకు ఈ వర్క్ నేర్పిస్తున్నాము. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నాము. నేను 10th వరకు చదువుకున్నాను. అయిన తర్వాత ఈ వర్క్ నేర్చుకోవడానికి మా అన్న వాళ్ళు ఆదానికి పిలుచుకుని వచ్చారు.
నేను వచ్చి దాదాపు 5 సంవత్సరాలు అయింది. బెంగళూరు చెన్నై అక్కడంతా వెళ్ళి వర్క్ చేసి వస్తున్నాం మా అన్న వాళ్ళ ఇంటికి. మెజర్మెంట్స్ అన్ని నేనే ఓన్గా తెచ్చేస్తాను. వర్క్ ఏదైనా కానీ చేయగలుగుతాను అనే ధైర్యం ఉంది. మన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించి అరుదైన ఈ కళను బతికించుకునేందుకు చాలి సోదరులు శక్తికి మించి ప్రయత్నిస్తున్నారు. భావితరాలకు అద్భుత కళాఖండాల్ని అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. రాష్ట్ర స్వర్ణకార సంఘం అందించే స్వర్ణరత్న అవార్డును ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్న ఈ యువకులు ప్రాచీన కళని రక్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇవాటి యువ సరికొత్త కథనాలతో మరో యువలు కలుసు.